తమ్ముడు చూపించారు మందు బాబులు. ఇప్పుడే చూపించి పాపం సార్ అన్నయ్య అందరి కథ మాట్లాడుతున్నావు, మా కథ ఏంటి? మా కథ కూడా నువ్వు ఆలోచించు, మాకు కూడా న్యాయం చేయి. దుర్మార్గుడు మమ్మల్ని అందరినీ నాశనం చేస్తున్నాడు అని మా మందు బాబులు మా తమ్ముడు కూడా చెప్తున్నారు. ఏం తమ్ముళ్ళ, మీరు చూసారా ఎంత తెలివైన వాడో ఈ ముఖ్యమంత్రి? కరుడు గట్టిన నేరస్తుడు. నేరస్తులకందరికీ తప్పుడు ఆలోచనలే వస్తాయి. ఎన్నికల కంటే ముందేం చెప్పాడు? మద్యపాన నిషేధం అని చెప్పాడా లేదా? మీకు చెప్పాడా? గుర్తుందా? గుర్తు లేకపోతే ఆయన వాయిస్ వినిపిస్తా ఇప్పుడు మళ్ళా మీకు అందరికి. గుర్తుందండి, చేరిపైకి ఎత్తండి. ఎన్నికలు అవుతానే ఏం చెప్పాడు? తాగడం తగ్గాలి, తగ్గాలంటే రేట్లు పెంచుకుంటూ పోతానన్నాడు. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఏం చేశాడు? 200 చూపేయండి అందరూ. 200 చేశాడు. పక్కన తమిళనాడు తెలంగాణలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా? ఉన్నాయా? కర్ణాటకలో ఉండే బ్రాండ్లు ఉన్నాయా? కొత్తగా బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, సైకో పేర్లు పెట్టాలి మనం కూడా ఇప్పుడు కొన్ని. నాకు తాగేవి అలవాట్లేదు కాబట్టి నాకు చూడలేదు ఎప్పుడు నేను ఇవన్నీ. ఇప్పుడు నేర్చుకోవాల్సి వస్తా ఉంది. నేను అడుగుతున్నా, ఈరోజు మీద అప్పు తెచ్చాడు ఈ ముఖ్యమంత్రి అని తెలుసా? 25 ఏళ్ళు మీరు తాగాలంట. ఆ తాగితే 25,000 కోట్ల రూపాయలు అప్పుకు ప్రయత్నం చేసి ఇప్పటికే 14,000 కోట్లు తెచ్చాడు. అంటే 25 ఏళ్ళు మీరు తాగుతానే ఉండాలా? తాగిన డబ్బులు ఆయనకి ఇస్తానే ఉండాలా? కొంత అప్పు కడతాడు, కొంత సొంత ఖజానాకి వేసుకుంటాడు. న్యాయమా ఇదని అడుగుతున్నా. పేదవాళ్ళ రక్తాన్ని తాగుతున్నాడా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు కోపం రాదు, చాలా సహనం ఎక్కువ మీకు, నాకంటే సహనం ఎక్కువ. అందుకే నేను అడుగుతున్నా, ఇలాంటి ముఖ్యమంత్రి ఒక్క నిమిషం కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హత లేదు. అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఏం తమ్ముళ్ళు, మీ చుట్టుపక్కల రోడ్లు బాగున్నాయా? అన్ని గుంతలే గుంతలు కదా. కొత్త స్కీమ్ తెచ్చాడు జగనన్న గుంతల స్కీమ్. బాగున్న రోడ్లకి గుంతలే గుంతలు. వ్యవసాయ శాఖ పనిచేస్తా ఉందా? ఆరోగ్య శాఖ పనిచేస్తా ఉందా? రోడ్డు భవనాల శాఖ పనిచేస్తా ఉందా? మైనారిటీ శాఖ పనిచేస్తా ఉందా? మున్సిపల్ శాఖ పనిచేస్తా ఉందా? ఏది పనిచేయదు. అన్నిటికీ హాలిడే ఇచ్చేశాడు. హాలిడే ఇచ్చి ఏం మాట్లాడుతున్నా అంటే రౌడీజం చేస్తున్నాడు. నేను ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తున్నా, మీ అందరికి వినండి. ఒక క్యాసెట్ ఆయన చెప్పిన మాటలు ఆయన మాటలతోనే మీకు వినిపిస్తా. మామూలుగా సినిమానే చూపించేవాడు కానీ ఈరోజు ఇక్కడ స్క్రీన్ లేవు, అందుకే ఆయన మాటలతో ఆయన చెప్పిన మాటలన్నీ మీరు విని ఇలాంటి దుర్మార్గుడికి అబద్ధాలు కోరిక ఓటేయాలా లేదా మీరే నిర్ణయిద్దురు. ఇమ్మీడియట్ గా ఇక మొదలెడదామా? 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నా సిపిఎస్ అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తా లేన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నా. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి చెరువులను పునరుద్ధరిస్తాం, జలకళను తీసుకువస్తాం.
పంట వేసే ముందే పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం, గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. కరెంటు ఛార్జీలు బాదుడు. ఆ 2024 ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన తర్వాత మనం ఓట్లాడుకుంటామని చెప్పి ఏం తమ్ముళ్ళు అన్ని చేశాడు కదా, మాట నిలబెట్టుకున్నాడు కదా, ఓటు వేయాలి కదా, మీరు అర్థం చేసుకున్నారా? అబద్ధాలు కోరంటే దీనికంటే మించిన అబద్ధాలు కోరెవరన్నా ఉంటారా?